మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలుచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం సమస్యలకు పరిష్కారాలు, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి సీనియర్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ సాయి జ్యోతి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్కారం అండి. డాక్టర్, అసలు ఈ కాలంలో డెంటల్ అవేర్నెస్ అనేది సొసైటీలో ఎంతవరకు ఉంది? డెంటల్ అవేర్నెస్ అనేది ఈ కాలంలో కూడా, ఈ జనరేషన్లో కూడా తక్కువ అనే చెప్పాలి, 90% లేదనే చెప్పాలి. అయితే కాకపోతే మా పార్త డెంటల్ కృషి ఏం చేస్తుందంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తారు, లైక్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, లైక్ మీడియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము, ఫేస్బుక్ లైవ్స్ చేయడము, డెంటల్ గురించి అవేర్నెస్ కొంచెం ఇవ్వడము, లైక్ బ్రషింగ్ టెక్నిక్ ఎట్లా బ్రషింగ్ ఎట్లా చేసుకోవాలో చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితేనే దంత సమస్యలు అనేవి తగ్గుతాయి. ఇవాళ రేపు మనకున్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు, పనుల మధ్యలో ఆహారం ఇరుక్కోవడము, పంటి మీద ధ్యాస తగ్గి పిల్లలకి పనులు పుచ్చిపోవడం ఏంటో, వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడం మూలంగా చిన్న చిన్న పిల్లలకు కూడా పనులు పుచ్చిపోయి నొప్పితోటి వస్తున్నారు మా క్లినిక్స్కి. అయితే అవేర్నెస్ అనేది మేము క్యాంప్స్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మీడియా ద్వారా మేము ఎంత వీలైతే అంత పార్థరెంటల్ అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తుంది. అయితే అసలు ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎన్ని రకాలుగా, రకరకాలైన డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. పన్ను పుచ్చిపోవడం ఏంటి, చిగుర్ల ప్రాబ్లం ఏంటి, పళ్ళు వదిలే ఊడిపోవడం ఏంటి, అన్ని రకరకాల డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే ఇవి ఎందుకు వస్తాయంటే అశ్రద్ధ చేయడం మూలంగా వస్తాయి. అదే చెప్తున్నాను కదా, వెన్ ద చైల్డ్, అదే పిల్లలు 3 సంవత్సరాలు ఉండగానే డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. ప్రాబ్లం లేనప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి హోల్ ఫ్యామిలీ సంప్రదిస్తే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, ముదిరిపోయిన ప్రాబ్లమ్స్ అయిన తర్వాత వస్తే మేము ట్రీట్మెంట్ అనేది పెద్దగా ఉంటుంది, కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్, తక్కువలోనే ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు మంచిది, మాకు కూడా మంచిదండి. అయితే ప్రాబ్లమ్స్ అనేటివి చిగుళ్ళ సమస్యలో ఎందుకు ఏర్పడతాయంటే పళ్ళ మధ్యలో తిన్న ఆహారం ఇరుక్కొని సరిగ్గా ఏదన్నా కారణము సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడము, సరిగ్గా డెంటిస్ట్ చెప్పే పద్ధతిలో ఫాలో కాకపోవడమే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారండి. అయితే చిగుళ్ళ సమస్యలు ఎందుకు ఏర్పడతాయంటే పళ్ళు అందరికీ, పళ్ళ వాటి అందరికీ ఒకటేలాగా ఉండదు. అందరికీ అందమైన చిరునవ్వు అందరికీ ఇష్టమే, అయితే అందరికీ అందమైన చిరునవ్వు అనేది ఉండదండి. కొన్ని మందికి పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి, కొన్ని మందికి పళ్ళ మధ్యలో ఎగుడు దిగుడు ఉంటాయి, కొన్ని మందికి పచ్చ పళ్ళు ఉంటాయి, ఎల్లో టీత్ ఉంటాయి. చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నా పళ్ళు ఎల్లోగా ఉన్నాయి, నాకు తెల్లగా చేయండి అని. అయితే ఆ పచ్చగైన పళ్ళు దేని మూలంగా పచ్చగా ఉన్నాయో ఫస్ట్ క్లారిఫై చేసుకోవాలి. గారు మూలంగానో లేకపోతే వాటర్లో ఫ్లోరిన్ ఎక్కువైతే కూడా పళ్ళు పచ్చగా ఉంటాయండి. దానికోసం ట్రీట్మెంట్స్ అనేది రకరకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ మా పార్త డెంటల్ కాల్ సెంటర్ ఉంటుందండి, దాని నంబర్ 0404142000 ఫోన్ చేసి మీకు దగ్గరలో ఉన్న అక్కడ ఫోన్ చేసి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి మా పార్త డెంటల్ సంప్రదిస్తే పేషెంట్కి ఏమేమి క్వైరీస్, ఏమేమి డౌట్స్ ఉన్నాయో మా డాక్టర్లు చక్కగా నీట్గా ఓపెన్ చేసి వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేసి, మా దగ్గర ఇంట్రావల్ కెమెరా అని ఉంటుంది, అయితే దాన్ని ఫొటోస్ తీసి పేషెంట్కి చూపించి ప్రాబ్లం ఏంటి వాళ్ళ డౌట్స్ అంతా క్లారిఫై చేస్తారండి. చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఈ నోటి దుర్వాసన సమస్య అనేది ఎందుకు వస్తుంది, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నోటి దుర్వాసన అనేది అదే అండి, పంటి మధ్యలో ఆహారం ఇరుక్కొని సరిగ్గా బ్రష్ చేసుకోక మూలంగా, పొద్దున్న రాత్రి కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. సరిగ్గా బ్రష్ చేసుకోక మూలంగా, బ్రషింగ్ టెక్నిక్ అని ఉంటుంది, అది ప్రాపర్గా చేయకపోయినట్టు కూడా పళ్ళు సరిగ్గా బ్రష్ చేయకపోయినా ఫుడ్ ఆహారం అనేది అక్కడ ఇరుకుతూ ఉంటుంది. డైలీ రాత్రి నైట్ యాక్టివిటీ బ్యాక్టీరియా అది ఎక్కువ ఉంటుందండి. సో నైట్లో మనం స్లీప్, వెన్ వి స్లీప్ అంటే నిద్రపోయినప్పుడు వాటర్ తాగము, సో నోరు అంతా డ్రై అయిపోతుంది. డ్రైనెస్ తోటి ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఇన్ఫెస్ట్ అయి ఉంటుంది. సో అట్లా టైం కూడా బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే రాత్రిపూట కంపల్సరీ బ్రష్ చేసుకొని నిద్రపోతేనే మీకు క్యావిటీస్ అనేటివి తగ్గుతుంది, దంత సమస్యలు అనేటివి తగ్గుతాయి.
ప్లస్ పండ్లతో పాటు చిగుర్లు కూడా హెల్దీగా ఉంటాయి. అయితే కొంతమందికి పుచ్చిపళ్ళు ఉంటూ ఉంటాయి, అవి డ్రిల్ చేసి అందులో సిమెంట్ పెట్టిస్తూ ఉంటారు, అది ఎంతవరకు ఉపశమనం కలిగించే అవకాశాలు ఉన్నాయి? అంతవరకు అయితే పన్నులో మూడు లేయర్స్ ఉంటాయండి, ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని. సో పల్ప్ ఇస్ ద మెయిన్ లేయర్ దట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్. అయితే ఎనామిల్లో ఎనామిల్ వరకు పుచ్చి ఉందంటే మామూలుగా చిన్న ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. డెంటిన్ సెకండ్ లేయర్లో కూడా పుచ్చి ఉంటే దానికి కూడా పై పైనే ఉంటే దానికి కూడా ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే పంటి నరం అనేది ఉంటుంది, పంటి నరంలో పుచ్చు అనేది పంటి నరం వరకు వెళ్ళిపోతే అంటే రూట్స్ వరకు వెళ్ళిపోయిందనమాట. పంటికి టూ పోర్షన్స్ ఉంటాయండి, క్రౌన్ పోర్షన్, రూట్ పోర్షన్. క్రౌన్ అనేది మనకు కనిపిస్తుంది, మన నేకెడ్ ఐకి కనిపిస్తుంది. రూట్ అనేది ఎముకలో చిగుడులో లోపల ఉంటుంది. సో పన్ను పుచ్చిందంటే ఒకవేళ పన్ను పుచ్చు రూట్స్ వరకు అంటే ఏర్ల వరకు వెళ్ళిందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే చిన్న ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఇది వరకు ఫోఫా సిట్టింగ్స్ తీసుకునేటోళ్ళు అండి రూట్ కెనాల్కి. ఇప్పుడైతే సింగిల్ సిట్టింగ్లో రూట్ కెనాల్ అనేది ఫినిష్ అయిపోతుంది. కాకపోతే ఫిల్లింగ్ అనేది క్రౌన్ పైన వరకే కాకుండా రూట్స్ వరకు చేస్తారు అంతే. దాని తర్వాత రూట్ కెనాల్ అయిన తర్వాత కంపల్సరీ దాని మీద క్యాప్ పెట్టాల్సిందే. క్యాప్ ఎందుకంటే రూట్ కెనాల్ అయిన తర్వాత పంటిలో ఉన్న వాటర్ అంతా పోతుంది, డిహైడ్రేట్ అయిపోతుంది పన్ను. సో ముక్కలు ముక్కలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఫంక్షనల్గా మంచిగా మెయింటైన్ చేసుకోవాలంటే దాని మీద క్యాప్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు క్రౌన్స్లలో కూడా రకరకాలు ఉన్నాయండి. ఇది వరకు మెటల్ సెరామిక్ క్రౌన్స్ అని ఉండేది, మెటల్ ఫ్యూజ్డ్ సెరామిక్ అని ఉండదు, లోపల మెటల్ వచ్చి దానిపైన సెరామిక్ కోటింగ్ వస్తుంది. ఇవాళ రేపు అట్లా లేదండి. లేటెస్ట్ టెక్నాలజీలు ఏంటంటే మెటల్ అనేది లేదు, జర్కోనియా క్రౌన్స్ అనేసి వచ్చేసినాయి, మెటల్ ఫ్రీ క్రౌన్స్ వచ్చినాయి అన్నమాట. ఇంకా పండ్లు వదిలే ఊడిపోవడం మూలంగా, పండ్లు ఎందుకు వదులవుతాయంటే చిగుళ్ళ ప్రాబ్లం మూలంగా, నెగ్లెక్ట్ చేయడం మూలంగా పండ్లు వదులవుతాయి. పండ్లు వదులైనప్పుడు గమ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇవాళ రేపు సర్జరీస్ అనేది ఏం లేదండి, గమ్ ట్రీట్మెంట్స్ అనేది ఉంది, అంటే ఫ్లాప్ ట్రీట్మెంట్స్ అనేది ఉంటుంది, క్లోజ్డ్ ఫ్లాప్ ట్రీట్మెంట్స్ అని ఉంటుంది. అందులో ఏం చేస్తారంటే లేజర్ పాస్ చేసి లోపల ఉన్న చిగురుని అంతా గట్టిపరిచి లోపల ఉన్న ఎముక ఇన్ఫెక్షన్ అంతా తీసేసి పన్నుని గట్టిపరుస్తారు. అయితే పన్ను అవసరం కంటే ఎక్కువ వదులైపోయింది అనుకోండి, దాన్ని ఫోర్ స్టేజ్ బాగా కదులుతుంది అనుకోండి, ఆ పన్నుని ఏం చేయలేము, అది తీసేస్తేనే మంచిది. లేకపోతే పక్క పనులకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఆ పక్క పనులకు స్ప్రెడ్ కాకముందే ఈ పన్నును తీసేయడమే మంచిది. ఆ పన్ను తీసేసిన పన్నుని ఇదివరకు పక్క పనుల సపోర్ట్ తీసుకొని పక్క మంచి పనులు నరగ తీసుకొని బ్రిడ్జ్ అనేది పెట్టేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదండి. లేట్ మా దగ్గర ఇంప్లాంట్స్ అని లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఆ పన్ను తీసిన తర్వాత ఇమీడియట్గా ఇంప్లాంట్ అని ఒక చిన్న స్క్రూ ఉంటుంది, అందులో ఎముకలు వేసేస్తారండి. వేసిన తర్వాత 2 to 3 minutes దాని మీద పన్ను పెట్టేస్తారు. సో ఇమీడియట్గా పన్ను అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పక్క పన్ను కూడా మనం అనవసరంగా పన్నుని తగ్గించుకొని అనవసరంగా పన్నుని యూనో వాడే యూస్ చేసుకునే అవసరం లేదు. ఎక్కడ పన్ను పోయిందో అక్కడే పన్ను అమర్చడం జరుగుతుంది. ఓకే, డాక్టర్ కాల్ రెడీగా ఉన్నారు. వెంకటస్వామి నాగర్ కర్నూలు కాల్ తీసుకుందాం. వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు నమస్తే, చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. నా ముద్రలు నాకు పేరుపైన ముద్రలు గుల్లలు గుల్లలు ఒక ఎంత అయినా తగ్గలేదు. నాది పార్టీ 7 years మేడం. ఓకే చెప్పండి సార్. ఎన్నిసార్లు ఏ చూసినా తగ్గలేదు, ఫేస్ మొత్తం ఖరాబ్ ఖరాబ్ ఉంది. ఎంత గుల్లలు గుల్లలు ఫేసా సార్? ఆ ముఖానికి మేడం. ఓకే ఓకే, ఇప్పుడు ఫేస్ అంతా గుల్లలు గుల్లలు ఉందంటున్నారు. అయితే దానికి ఇప్పుడు మేము పాత డెంటల్లో స్కిన్ అండ్ హెయిర్లో కూడా ఉన్నామండి. అయితే స్కిన్ వచ్చేసి సన్కి యూవీ రేడియేషన్తో ఎక్స్పోజ్ అయ్యి లేకపోతే పింపుల్స్, యాక్నీతో ప్రాబ్లం అంటే ముట్టుమలతోటి చాలా సఫర్ అయ్యేటోళ్ళకి ఇట్లాంటి గుల్లలు గుల్లలు వస్తుందండి. గుల్లలు గుల్ల వచ్చిన కారణం తెలుసుకోవాలా? ఒకటి, గుల్లలు గుల్ల వచ్చిన కారణం వచ్చేసి మోస్ట్లీ యాక్నీతో అవుతుంది. యాక్నీ అంటే పింపుల్స్, అదే మొటిమలు, మొటిమలు అంతా ఎండిపోయిన తర్వాత రెండు రకాలుగా బయటకు వస్తుందండి. ఒకటి స్కార్స్ ఫార్మేషన్ అవుతాయి, అంటే స్కార్స్ అంటే డార్క్ స్పాట్స్ లాగా వస్తాయండి, నల్ల చుక్కలు లాగా వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఇట్లా లోపలికి ఇట్లా దిగిపోయినట్టు ఉంటాయి, దాన్ని కామిడాన్స్ అంటారు. కామిడాన్స్ అంటే అదొక పెద్ద రకమైన మొటిమలు. అది ఏమవుతుంది అంటే చాలా పెద్దగా ఉంటుంది, అది వెండిపోతే లోపల కూడా లోపల భాగం కూడా మన స్కిన్ కూడా లోపల తీసేసుకుంటారు. దానికి చక్కని ట్రీట్మెంట్స్ ఉన్నాయండి స్కిన్లో, పిఆర్పి ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, దానికి పీల్స్ అని ఉంటాయి,
అది మీకు ఏ లెవెల్లో ఉంది ఫస్ట్ మా మీకు దగ్గరలో ఉన్న బ్రాంచు మా పార్థనెంటల్ బ్రాంచ్కి వెళ్తే కాస్మెటాలజిస్ట్ ఉంటారండి, సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు మీ స్కిన్ని చెక్ చేస్తారు. స్కిన్ స్కోప్ అని ఉంటుంది, ఆ స్కిన్ స్కోప్ తోటి మీ స్కిన్ని చెక్ చేసి ఏం ప్రాబ్లమో తెలుసుకొని మీ హిస్టరీ కరెక్ట్గా తీసుకొని మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరమో చెప్తారు. దాంతో పాటు మీకు హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అని కూడా ఇస్తారండి. మేము ట్రీట్మెంట్ చేయడమే కాదు, మీరు కూడా ప్రోడక్ట్స్ హోమ్ ట్రీట్మెంట్స్ కూడా మీరు చేయాలి. మేము చెప్తాము, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఎలా ఫాలో అవ్వాలో, దాని ప్రకారంగా మీరు ఫాలో అయితే మీ ప్రాబ్లం అనేది డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు సార్. అయితే డాక్టర్, ఈ మధ్యకాలంలో చాలామంది పళ్ళు ఎత్తుగా ఉన్నప్పుడు క్లిప్స్ బ్రేసెస్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు, వాటి వల్ల ఎంతవరకు యూజ్ ఉంది అండ్ పంటి పైన వాటి వల్ల మచ్చలు రావటం కానీ లేదా అట్లా లైన్స్ రావటం కానీ ఉంటుంది, వాటికి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి పార్థ డెంటల్లో? మంచి క్వశ్చన్ అడిగారు. అయితే ఇప్పుడు క్లిప్ ట్రీట్మెంట్స్ అనేది ఇదివరకు పంటి మీద బ్లాక్ మెటల్ క్లిప్స్ మెటల్ బ్రేసెస్ అని పెట్టడం జరిగేదండి. దాంతోపాటు టూత్ కలర్డ్ మెటల్ బ్రేసెస్ అని కూడా పెట్టడం జరిగేది. అయితే దాంతో ఏమవుతుందంటే పెట్టి తీసేటప్పుడు పంటి రంగు అనేది మారుతుంది. ఇప్పుడు సంవత్సరం వరకు పెట్టుకోవాలండి అది. దాంతో ఏంటంటే ఫిక్స్డ్ బ్రేసెస్ తోటి ఏంటంటే పండ్లు లోపలికి వెళ్తాయి, సందులున్న పండ్లను దగ్గర తెస్తారు. మంచి టెక్నాలజీ కాకపోతే అది ఓల్డ్ టెక్నాలజీలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఎలైనర్స్ అని వచ్చిందండి, ఎలైనర్స్ ఇన్విజిలైన్ అని వచ్చింది. అదేంటంటే అచ్చులు కూడా తీసుకొని అవసరం లేదండి, ఒక స్కానర్ వస్తుంది. ఆ స్కానరు మీ జాస్లో తిప్పుతారనమాట. స్కానర్ అనేది ఇట్స్ లైక్ కెమెరా దట్ ఈస్ నోట్లో తిప్పుతారు. తిప్పిన తర్వాత ఆ స్కానర్ తోటి 3D టెక్నాలజీ తోటి క్యాట్క్యామ్ టెక్నాలజీ తోటి క్లిప్స్ అనేటివి, ట్రాన్స్పరెంట్ క్లిప్స్ అనేటివి తయారు చేస్తారండి. తీసి పెట్టే క్లిప్స్ ఉంటాయన్నమాట. అవి తీసి పెట్టే క్లిప్స్ ఎవ్రీ 15 డేస్కి చేంజ్ చేస్తూ ఉండాలి. దాంతో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే పండ్లు ఎగుడు దిగుడు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, పండ్ల మధ్యలో సందులు సాల్వ్ పోతాయి, ఎత్తుకున్న పండ్లు లోపల పోతాయి. ఏదన్నా సంవత్సరం లోపల ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి. పేషెంట్కి చాలా ఎఫర్ట్లెస్, ప్లస్ చాలా హ్యాపీగా ఉన్నారు, పెయిన్ అనేది తెలియదు పేషెంట్కి. ప్లస్ క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు పక్కన వాళ్ళకు కూడా తెలియదండి. సో ఆ లేటెస్ట్ టెక్నాలజీ అనేది మా పాతరింట్లో అవైలబుల్ ఉంది. మీకు ఎవరికన్నా ఆ ఎత్తు పనులతో సమస్యలు ఉంటే మీరు ఇక్కడ మా 3 రాష్ట్రాల్లో మా పాతరింట్లు స్ప్రెడ్ అవుట్ అయి ఉంది, తెలంగాణ, ఏపీ, ఆంధ్రప్రదేశ్, ఇంకా బెంగళూరులో, కర్ణాటకలో 125 బ్రాంచెస్ ఉన్నాయండి మావి. హైదరాబాద్లో 50 బ్రాంచెస్, హైదరాబాద్ తెలంగాణలో 50 బ్రాంచెస్, ఏపీలో 50 బ్రాంచెస్, 25 బ్రాంచెస్ కర్ణాటకలో ఉన్నాయి. మీరు ఈ 0404142000 ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో చెప్తే మా కాల్ సెంటర్ వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అపాయింట్మెంట్ తీసుకొని, డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకొని మీకు టైం చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళి మా డాక్టర్ని సంప్రదిస్తే మిమ్మల్ని డాక్టర్ చెక్ చేసి ఇంట్రావల్ కెమెరాతో చెక్ చేసి ఒక ఎక్స్రే అనేది తీస్తారు. తీసుకున్న తర్వాత మీకు ఎటువంటి ట్రీట్మెంట్ కరెక్టో చెబుతారు. చెప్పిన తర్వాత దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్, కాల్ రెడీగా ఉన్నారు. మంజునాథ్ ఫ్రమ్ కర్నూలు కాల్ తీసుకుందాం. మంజునాథ్ గారు, హలో. మంజునాథ్ గారు, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా కాల్లో మాట్లాడండి. నమస్తే, నమస్తే మేడం. మంజునాథ్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. హలో మేడం, నాకు చిగులు వాపు వచ్చినాయండి ఒక నెల నుంచి. ఓకే, ఎర్రగా అయినాయండి. ఇప్పుడు మీరు టీవీలో చూపిస్తున్నారు కదా స్క్రీన్, ఎర్రగా అయినాయి. నొప్పి కొద్దిగా పండ్లు కంచినట్లు అవుతున్నాయండి చిగులు. అయినా ఇది వజ్రదంతి టూత్పేస్ట్ ఆయుర్వేదిక్ వాడుతున్నాను, కొద్దిగా తగ్గింది కానీ ఇంకా ప్రాబ్లమ్స్ ఉందండి. హలో, హలో, చెప్పండి సార్, చెప్పండి. ఉన్నాను, చెప్పండి. అదే మేడం, నాకు అంటే కొద్ది రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్ మరియు ఐబిఎస్ ఇరిటబుల్ బాడీ సంబంధించిన మెడిసిన్స్ కూడా వాడుతున్నాను నేను. ఓకే ఓకే, అంటే ఒక రిఫ్లక్షన్ 200 mg శాచురోమైసిన్ పౌడర్. అంటే దీర్ఘకాలంగా మందులు వాడితే కూడా ఇలా అవుతుందా అంటే, నాకు ఎప్పుడు B12 లెవెల్స్ తక్కువ ఉన్నాయండి నాకు. ఓకే, పూర్తి శాఖాహారులు B12 లెవెల్స్ తక్కువ అయితే కూడా చిగురు వాపు వస్తాయా లేదా ఈ మెడిసిన్స్ వాడడం వచ్చినాయనేది ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో చెప్పండి. కరెక్ట్ అండి, కరెక్ట్గా చెప్పారండి మీరు. అయితే మీకు చిగుర్ల వాపులు రెడ్నెస్ బాగా వచ్చేసింది అంటున్నారు, మరి మందులు తీసుకోవడం మూలంగా అవుతుందో లేక కారణమో
లేకపోతే మీ చిగుర్లోనే లోపం ఉందో తెలీదు. అయితే పంటిలో రెడ్నెస్ వచ్చేది అప్పుడప్పుడు టాబ్లెట్స్ తోటి కూడా వస్తుందండి. మీరు బీపీ అంటున్నారు, జీర్ణ ప్రాబ్లం ఉంది అంటున్నారు, ఆ టాబ్లెట్స్ తోటి కూడా ఆ రెడ్నెస్ రావచ్చు. ఆ చిగుళ్ళు ఇట్లా పెద్దగా అయిపోవడము, దొడ్డుగా అయిపోయిన స్వెల్లింగ్ రావడం అనేది జరుగుతుంది. అయితే గారు పట్టడం మూలంగా కూడా జరుగుతుంది. మీరు మా దగ్గరలో ఉన్న మీ బ్రాంచ్కి వెళ్ళి, మా బ్రాంచ్కి వెళ్ళి పాత డెంటల్ బ్రాంచ్కి సహకరిస్తే డాక్టర్ కరెక్ట్గా చూసి మీకు ప్రాబ్లం ఏంటో క్లారిఫై చేస్తారండి. అది మందుల మూలంగా అవుతుందా లేకపోతే మీరు నోరు దుర్వాసన అదే నోట్లో ఉన్న గారు పట్టిన మూలంగా అవుతుందా, చిగురులో ఉన్న ఇన్ఫెక్షన్ మూలంగా అవుతుందా, అది కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సార్. టెన్షన్ పడాల్సిన విషయం ఏమీ లేదు. మీ చిగుర్లు అన్నీ నార్మల్గా అయిపోతున్నాయి. కాకపోతే డెంటల్లో కూడా మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేసేస్తాము, రిపేర్ అనేది జరిగిపోతుంది, అయితే అది మెయింటెనెన్స్ కాదు. మెయింటెనెన్స్ అనేది మీరు చేసుకోవాలి. పొద్దున్న రాత్రి కంపల్సరీ బ్రష్ చేసుకొని భోజనము, బ్రేక్ఫాస్ట్ భోజనము, రాత్రి కూడా భోజనం తిన్న తర్వాత పండ్లు నోట్లో పుక్కులిచ్చి పారేయడం అనేది, పుక్కులిచ్చి నీళ్లు పారేయడం అనేది చేస్తే నోట్లో ఉన్న దుర్వాసన, నోట్లో ఉన్న ఫుడ్ ఏమేమి ఇరుకుతుందో అది కూడా నీట్గా బయటకు వచ్చేసి, మీరు నిద్రపోయినప్పుడు తిన్న ఆహారం అనేది నోట్లో ఇరుక్కోకపోతే బ్యాక్టీరియా యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోతుంది రాత్రుల్లో. దాంతో మీ చిగుర్లు, మీ పండ్లు చాలా హెల్దీగా ఉంటాయి. ఓకే డాక్టర్, ఇందాక మీరు ఫస్ట్ కాలర్తో స్కిన్ పైన పిఆర్పి ట్రీట్మెంట్ అన్నారు కదా, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి? పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్. ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్ మన బ్లడ్లోనే ఉంటాయండి. ప్లాస్మా అనేది మన బ్లడ్లో ఉంటుంది. సో పిఆర్పి ట్రీట్మెంట్ ఇప్పుడు ఇంతవరకు కాలర్ ఫేస్ మీద మొటిమలు వచ్చినాయి, దాంతో అంత స్కార్స్ వచ్చినాయి అన్నారు, దానికి ట్రీట్మెంట్ పిఆర్పి. పిఆర్పి అంటే బ్లడ్ డ్రా చేస్తారండి, మన బ్లడ్ మనకే డ్రా చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. సెంట్రిఫ్యూజ్ చేస్తే రెడ్ ఆర్బిసి అనేది కిందకు పోయి ప్లాస్మా అనేది పైకి వస్తుంది. ఆ ప్లాస్మా అనేది తీసి ఆ ఫేస్ మీద ఇంజెక్ట్ చేస్తే లోపల ఆ ప్లాస్మా లోపల గ్రోత్ హార్మోన్స్ అని ఉంటాయండి. గ్రోత్ హార్మోన్స్లో ఎలాస్టిన్, ఫైబ్రిన్ అనేసి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మన స్కిన్ని టైట్ చేసి లోపల ఉన్న గ్లోని బయటకు తెస్తుంది. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ అంటే లోపల ఉన్న స్కిన్ మంచిగా టైట్గా చేస్తుంది అనమాట. ఇట్ నరిషెస్ ద స్కిన్ ఇన్ సచ్ అవే హైడ్రేట్స్ అనమాట. ఇప్పుడు స్కిన్లో వాటర్ తగ్గిపోతే, వాటర్ తగ్గిపోవడం మూలంగా కూడా స్కిన్ డల్గా గ్లో కాకుండా ఉంటుంది. దానికి కూడా మనం పిఆర్పి ఇంజెక్ట్ చేస్తే లోపల హైడ్రేషన్ ఫ్యాక్టర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ అని ఉంటుందండి. అది ఏం చేస్తుందంటే స్కిన్ని బాగా టైట్ చేసి యంగ్గా, నీట్గా, గ్లోయింగ్గా కనిపిస్తుంది స్కిన్. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు, విష్ణువర్ధన్ ఫ్రమ్ రంగారెడ్డి కాల్ తీసుకుందాం. విష్ణువర్ధన్ గారు హలో. హలో విష్ణువర్ధన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి వారితో చెప్పండి. విష్ణువర్ధన్ గారు నమస్తే, చెప్పండి సార్. విష్ణువర్ధన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. ఓకే, హలో, క్లియర్ గా లేదు విష్ణువర్ధన్ గారు, మీ వాయిస్ కొంచెం క్లారిటీగా మాట్లాడండి. అయితే ఒక 1 ఇయర్ నుంచి ఇట్లా సఫర్ అవుతున్నాం. ఓకే, పింపుల్స్ మూలంగా ట్రీట్మెంట్ ఉందా అని కాల్ చేశాను. ఉన్నదండి, డెఫినెట్ గా ఉన్నది. మీరు మొటిమలతోటి బాధపడుతున్నారు, మీ వయసు ఎంత అండి? నా వయసు వచ్చేసి ఇట్లా 15 దాకా ఉంటుంది మేడం. ఓకే, మీకు పింపుల్స్ తోటి మీరు బాధపడుతున్నారు, దానికి ట్రీట్మెంట్ ఉందండి. పీల్స్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, జస్ట్ ఒక ఆర్గానిక్ పీల్ అని ఉంటుంది, అది పూసేసి మీకు ఒక 2-3 మినిట్స్ ఉండి మళ్ళీ పంపించేస్తాము. సో దాంతో ఏమవుతుందంటే ఇన్ఫెక్టెడ్ ఉన్న స్కిన్, డ్రై ఉన్న స్కిన్ అంతా షెడ్ అయిపోతుంది. షెడ్ అయిపోయి కొత్త స్కిన్ వస్తుంది. ఆ కొత్త స్కిన్ రావడానికి, ఈ షెడ్ అవ్వడానికి మధ్యలో 15 రోజులు గ్యాప్ ఎవ్రీ సెషన్కి ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ ట్రీట్మెంట్ అనేది మీకు ఒక్క రోజులో అయిపోదండి. మీకు ఆ డిఫరెన్స్ తెలవాలంటే కూడా ఒక 2-3 నెలలు పడుతుంది, 2-3 మంత్స్ పడుతుంది. ఎందుకంటే స్కిన్ అనేది షెడ్ అయ్యి మళ్ళీ ఫామ్ కావడానికి, కొత్త స్కిన్, ఫ్రెష్ స్కిన్ ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ అంతా పోయి కొత్త స్కిన్ ఫామ్ కావడానికి
2 to 3 months పడుతుంది. అది స్కిన్ టు స్కిన్ డిఫర్ అవుతుంది. దాంతోపాటు మేము చెప్పిన హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మేము చెప్పినట్టు ఫాలో అవ్వాలి. అది కాకుండా ఇప్పుడు మనము యూవీ రేస్ అంటే సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ వాడాలండి. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో నాకు ఐడియా లేదు, కాకపోతే కంపల్సరీ సన్స్క్రీన్ అని వాడాలి. రాత్రులు క్రీమ్స్ ఉంటాయి, నైట్ క్రీమ్స్ ఉంటాయి, అవి వాడాలి. క్లెన్స్ అనే ఉంటుంది, క్లెన్స్ అని వాడాలి. దినానికి 2 to 3 times అంటే 2-3 సార్లు ముఖం అనేది కడుక్కోవాలండి. అది కాకుండా ఫోన్ అనేది ఇట్లా బుగ్గకు పెట్టుకొని మాట్లాడడం అని జరిగితే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుందండి యాక్నే అనేది. సో మీరు ఇవన్నీ కొంచెం ఫాలో అయ్యి మాకు మీకు దగ్గరలో ఉన్న ఈ నంబర్కి కలిపితే, మీరు 0404142000కి కలిపి మీరు మీకు దగ్గరలో ఉన్న మా పాత మా ఎగ్జిక్యూటివ్స్ మీకు దగ్గరలో ఉన్న మా పాత డెంటల్కి మీరు వెళ్ళి కన్సల్ట్ అయితే, కాస్మెటాలజిస్ట్ ఉంటారండి, సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు మీకు కరెక్ట్గా మీ ట్రీట్మెంట్ అనేది చెబుతారు, మీ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు సార్. ఒక డాక్టర్ మరొకరు రెడీగా ఉన్నారు, స్వాతి ఫ్రమ్ ఖమ్మం కాల్ చేసుకుందాం. స్వాతి గారు. హలో మేడం. స్వాతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. స్వాతి గారు నమస్తే, చెప్పండి అమ్మా. పళ్ళు మొత్తం కరిగిపోయాయండి, శుభ్రంగా 4-5 పళ్ళు. ఓకే, ట్రీట్మెంట్ అంటే చెప్పండి. డెఫినెట్గా అండి, ఇప్పుడు మీరు మీ పళ్ళన్నీ అరిగిపోయాయి అంటున్నారు, అది దేని మూలంగా అరిగినాయో ఒకటి చూడాలండి. మీ ఈటింగ్ హ్యాబిట్స్ ఫస్ట్, మీరు చాలా గట్టి పదార్థాలు తింటున్నారా, లేకపోతే మీ పళ్ళే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మన ఎనామిల్ ఫార్మేషనే కొంచెం డిఫాల్ట్గా ఫామ్ అవుతుందండి. ఎనామిల్ కరెక్ట్గా ఫామ్ కాకపోతే ఇట్లా పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది పళ్ళు. ఇంకొకటి ఏంటంటే మనం తినే ఆహారం చాలా గట్టి పదార్థాలు తింటే, ఇట్లా బఠానీలు పోపులు చాలా గట్టిగా ఉంటే పళ్ళు అరిగిపోవడం జరుగుతుంది. ఎముకలు తింటే పళ్ళు అరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ కారణాలన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత ఏ రకంగా ఏ లెవెల్లో మీకు అరిగినాయో చూసి దాని ప్రకారంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి దాని మీద క్యాప్ వేసేస్తే సరిపోతుంది. మీరు ఖమ్మంలో మా బ్రాంచ్ ఉందండి, మీరు మా బ్రాంచ్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు ఉంటారు, డాక్టర్ని మీరు సంప్రదిస్తే వాళ్ళకి ఎక్స్రే తీస్తారు, ఇంట్రోల్ కెమెరాతో ఫోటోగ్రాఫ్స్ తీసి మీకు ఏం ట్రీట్మెంటో చెప్తారు. ఒక 4 డేస్లో మీ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన విషయం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి అలాగే స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్.